आंध्र प्रदेश ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమ మరియు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పేద నిరుపేదలకు నవరత్నాల ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది। మహిళల సమగ్ర అభివృద్ధి అజెండాగా ఆర్థిక సాధికారతలో భాగంగా వయసు చేయిత పథకాన్ని ప్రవేశపెట్టి 40 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసు గల బీసీ ఎస్సీ ఎస్టీ మరియు మైనారిటీ వర్గాలకు చెందిన మహిళల అభివృద్ధికి చైతన్యం అందిస్తున్న గొప్ప పథకాన్ని మండల కేంద్రమైన కృష్ణగిరిలో 2364 మంది లబ్ధిదారులకు 4 కోట్ల 43 లక్షల మెగా చెక్కును పతికున్న శాసన సభ్యురాలు కంగటి శ్రీదేవమ్మ లబ్ధిదారులకు అందజేశారు। ఈ కార్యక్రమంలో మండల అధికారులు మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీ సభ్యులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు। భారతదేశంలో తొలి హెల్త్ యూనివర్సిటీ విజయవాడలోని ఇంటర్ హెల్త్ యూనివర్సిటీ దేశానికి గర్వ కారణమని ఈ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును మారుస్తూ వైఎస్ఆర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ మంగళవారం తెలుగుదేశం పార్టీ స్టేడియంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు। మాజీ కేంద్ర మంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మిగ్నూర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేతలు కోట్ల క్యాంపు కార్యాలయం నుండి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ ప్రదర్శన చేపట్టారు। జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ పేరు కొనసాగించాలని నినాదాలు చేశారు। सूर्य पत्रिक विलेखरी चंद्रमोहन पै अधिकार पार्टी नेतल दाड़ी खंडिस्तू ने आदोनी नियोजकवर्ग में प्रिंट अंड इलेक्ट्रॉनिक मीडिया वारु मुंसिपल नुंडी आरडीओ ऑफिस वरकु र्याली गा वेल्ली आरडीओ को विनतिपत्र समर्पिंचारु। वारिकी मद्दतुगा सीपीआई सीपीएम तेलुगुदेशं पार्टी आदोनी माजी शासन सभ्युलु आदोनी इंचार्ज मीनाक्षी नायडु आदेशाल मेरकु कर्नूलु जिल्ला तेलुगुदेशं पार्लमेंट प्रधान कार्यदर्शि भूपाल चौधरी पाल्गोन्नारु। पिठापुरी मंडल प्रजापरिषत् कार्यालय में वैएसआर चयूत एंपीपी आध्र्यन एंपीडीओ अध्यक्षत वैएसआर चयूत मूडो विड़ कार्यक्रम से कार्यक्रम की मुख्य अतिथि एमएलए दोरबाबु हाजर आये मालात महिला आर्थिक एदगाने कांक्षिस्ट चयूत पधका अमल राष्ट्र में अमल संक्षेम पधकाले राइएस कांग्रेस पार्टी गेल तथ्यम अन रेल एड अरवे आर मंदिर लबिदारेगा कल पंपणी तोट्लवल्लूरु मंडलंलोनी रोय्यूरु तोट्लवल्लूरु वल्लूरुपालेम याकमूरु गरिकपर्रु कोम्मूरु पेनंकूरु देवरपल्ली दुडपालेम ऐलूरु ग्रामाल प्रजापोर्लो मात्लाडारु। पोलना अशोक कुमार मट्टा मोहन कोमडी नागेश्वरराव कोटेश्वरराव तैतर्लु पाल्गोन्नारु। आलमूरु मंडलं चंदिपूडी ग्रामंलो ओएनजीसीकि व्यतिरेकंगा दीक्ष चेपट्टिन रैतुलकु मद्दतुगा जनसेन पार्टी कोत्तपेट नियोजकवर्गं इंचार्ज बंडारु श्रीनिवास चंदिपूडी ग्रामंलो उन्न ओएनजीसी वारु रैतुलु पंट पोलालु नुंचि రిగ్ వెళ్ళినందున 4 సంవత్సరాల క్రితం రైతులకు రోడ్డు వేయిస్తామని చెప్పి నేటి వరకు పట్టించుకోకపోవడంతో ఓఎన్జీసీకి వ్యతిరేకంగా సోమవారం నుంచి రైతులు దీక్ష చేపట్టారు। దానికి మద్దతుగా బండారు శ్రీనివాస్ నేడు దీక్షలో పాల్గొని వాళ్లకు సంఘీభావం తెలియజేశారు। కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని మార్కెట్ యార్డ్లో సీపీ 24వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ ఆదోని వ్యాపార మార్కెట్ యార్డ్లో ప్రచారం చేస్తూ వారిని విరాళాలు సేకరించారు। ఈ కార్యక్రమంలో సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బి గిడ్డయ్య సీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు కే అజయ్ బాబు పాల్గొన్నారు। ప్రజలకు సంతృప్త స్థాయి తెలుసుకొని పథకాలు అందని అర్హులకు అందించేలా సర్వే చేపట్టాలని ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ తెలియజేశారు। ప్రభుత్వం అందించే పథకాలు అందరికీ అందుతున్నాయా ప్రజల్లో ఈ ప్రభుత్వంపై సంతృప్తితో ఉన్నారా లేదా అసంతృప్తిగా ఉన్నారా తెలుసుకునేలా వాలంటీర్లు లబ్ధిదారులను అడిగి సర్వే చేసే విధానంపై వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నామని ఎంపీడీఓ తెలిపారు। ఈ సందర్భంగా ఆయన సైదాపురం ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం వాలంటీర్లకు సర్వే విధాన శిక్షణను ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ మాట్లాడుతూ ఇంటి ముంగిడికే సేవలు అందిస్తున్న వాలంటీర్లు లబ్ధిదారులు ఎవరికి ఏ పథకం అందలేదని అసంతృప్తిని సర్వే యాప్లో ప్రభుత్వానికి పంపి పథకాలను మరింతగా ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో సర్వే నిర్వహిస్తున్నామని అన్నారు। పోషకాహార మాసోత్సవాలను మంగళవారం సైదాపురం మండలంలోని పిల్లాగనిలో గిద్దలూరు సెక్టార్ సూపర్వైజర్ ఎనమల శారద ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ సందర్భంగా బాలింతలు గర్భిణీలు కిశోర బాలికలను అంగన్వాడీ కేంద్రానికి పిలిచి పోషకాహార మాసోత్సవాల సందర్భంగా అవగాహన కల్పించారు। ఈ సందర్భంగా సూపర్వైజర్ మాట్లాడుతూ గత 2 ఏళ్లు కరోనా కారణంగా పోషకాహార వారోత్సవాలు జరగలేదని ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుండి నెలాఖరు వరకు మాసోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు। ప్రభుత్వ ప్రతి అంగన్వాడీ కేంద్రాలలో వెల్ బేబీస్ కార్యక్రమం గర్భిణీలకు పోషకాహారం వల్ల కలిగే లాభాలను లోపిస్తే కలిగే అనర్థాలను అవగాహన కల్పిస్తున్నామన్నారు। ఈ సందర్భంగా పోషకాహార బిడ్డలకు జననం జరగాలని వారికి ప్రోత్సాహక పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశామన్నారు। పార్వతీపురం మన్యం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ దిలీప్ కిరణ్ వారి పర్యవేక్షణలో ఎస్సీబీ మరియు పోలీస్ అధికారులు సంయుక్తంగా గత 2 రోజుల నుంచి కాటన్ సెర్చ్ నిర్వహించి పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో పెద్దరెల్లి వీధి మరియు కొమరాడ మండలం గుమ్మడ గ్రామంలో నాటుసారా అమ్మకాలు
నిల్వలపై విస్తృతంగా తనిఖీలు చేపట్టి 280 లీటర్ల నాటుసారాకు ఉపయోగించే ద్విచక్ర వాహనాలు 9 ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరో 5గురిపై కేసు నమోదు చేశామని ఎన్ఫోర్స్‌మెంట్ బ్యూరో ఇన్స్‌పెక్టర్ తెలిపారు. పార్వతీపురం వంతన్ మరియు రూరల్ ఎస్ఐలు ప్రకృతిని సింహాచలం కొమరాడ ఎస్ఐ జగదీష్ నాయుడు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం రైతు కూలీల సంఘం మహాసభలు నిర్వహించారు. ర్యాలీగా వస్తున్న వారిని అడ్డుకున్నారు పోలీసులు. ర్యాలీకి అనుమతి లేదంటూ రైతు కూలీ సంఘం నాయకులు అడ్డుకున్నారు పోలీసులు. అరెస్ట్ చేసేందుకు ముందుకు వెళ్ల పోలీసులను అడ్డుకున్నారు గిరిజనులు. నాయకులతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. లక్ష్మీదేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిమాకం శ్రీ స్వామివారి దేవస్థానం అనుబంధ దేవాలయాలైన మరగదాంబికా సమేత మరికంఠేశ్వర స్వామివారి ఆలయం నందు శరణ నవరాత్రులలో భాగంగా నేడు లక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదటి రోజు మంగళవారం రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు పెద్దశేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు పరమపద వైకుంఠనాథుడి అలంకారంలో భక్తులను కటాక్షించారు. బ్రహ్మోత్సవాల్లో శ్రీవారు స్వయంగా ఊరేగింపులో పాల్గొనే మొదటి ఉత్సవం పెద్దశేష వాహనం. ఈ శేషుడు 7 కుండలకు 7 లోకాలకు సంకేతంగా 7 పడగలు గల ఆదిశేషుడు. ఆదిశేషుడు శ్రీనివాసునికి తిరుమలలో నివాస భూమి అయినప్పటికీ వాహన రూపంలో శ్రీవారిని స్తుతిస్తూ స్వామికి మంచం పరుపు ఛత్రం 3 తానే అయి శేషసాయి అనే పేరును సార్థకం చేసుకున్నారు. సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అగలిలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల అభివృద్ధి కోసం వైఎస్ఆర్ చేయూత అనే సంక్షేమ పథకాన్ని 3వ విడత కుప్పంలో ప్రారంభించిన సందర్భంగా అందులో భాగంగా వైఎస్ఆర్ చేయూత వార్షికోత్సవం దృష్ట్యా మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి అగలిలో వైఎస్ఆర్ చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రభుత్వ అధికారుల నియంత్రణలో పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో పార్టీ కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషుల మధ్య ఎంపీటీసీలు ఎంపీపీ జెడ్పీటీసీలు వైస్ ఎంపీలు వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులు మహిళలు సంబంధిత అధికారులు అందరితో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజలందరి సమక్షంలో భారీగా ఘనంగా వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం నిర్వహించి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేశారు. తద్వారా ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పట్టణ గ్రామ ప్రాంతాల్లోని వారు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురం మండల పరిధిలో మద్దనకుంట గ్రామంలో వెలిసిన శ్రీ మహేశ్వరీదేవి 13వ నవరాత్రి ఉత్సవాలు మంగళవారం వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. తదనంతరం అమ్మవారిని అర్చకులు సిద్ధప్ప స్వామి అలంకరించి అభిషేకం చేశారు. ఇందులో చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజు దేవాలయంలో వీర ముద్దప్ప స్వామి వారిచే దేవి పారాయణం నిర్వహించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు పి హనుమంతరాయప్ప, కుమారులు ఎన్జీరప్ప, జై మంజునాథ్, దొడ్డప్ప, దొడ్డయ్య, రంగప్ప, శివన్న, రంగప్ప, హెచ్డి వీరలింగప్ప, తిప్పన్న, నాగప్ప వీరి గ్రామస్తుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.